బైబిల్ ప్రాముఖ్యత మరియు విశిష్టత దైవావేశంతో ప్రత్యక్షపరచబడి దేవుడు ఏర్పరచుకున్న 40 మంది వ్యక్తులచే పరిశుద్ధ గ్రంథమని బైబిల్ రాయబడింది. ఇందులో 66 పుస్తకాలు ఉంటాయి. బైబిల్ రాయబడిన కాల వ్యవధి సుమారు 1600 సంవత్సరాలు. మీ హస్తములలోని ఈ పరిశుద్ధ గ్రంథము అత్యంత శక్తివంతమైనది. నేడు వ్యవహారంలోనున్న 6912 భాషల్లో అత్యధిక వాటిల్లోకి అనువదించబడ్డ ఏకైక గ్రంథం బైబిల్ మాత్రమే. బైబిల్ ఆవిర్భావం. దేవుని ప్రేరణతో వేర్వేరు రచయితలు వ్రాసిన విభిన్న పుస్తకాలున్న బైబిల్ ఒక చిన్న గ్రంథాలయం లాంటిది. పుస్తకములు అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదం బిబ్లియా నుండి బైబిల్ అనే పదం వచ్చింది. జర్మనీ దేశస్థుడైన జాన్ గూటెన్బర్గ్ 1455 సంవత్సరంలో ముద్రణ యంత్రాన్ని కనిపెట్టిన తరువాత ఆయన ముద్రించిన తొలి గ్రంథం బైబిల్. 1727 నుండి 1732 సంవత్సరముల మధ్య కాలంలో బెంజమిన్ గుల్జ్ మరియు జేమ్స్ డాడ్స్ గారు బైబిల్ను మొట్టమొదట తెలుగులోనికి అనువదించారు. అన్ని పరీక్షలకు తట్టుకుని నిలిచిన ఈ బైబిల్ గ్రంథం సృష్టికర్తయైన దేవుని మాటల మూటయ్యున్నది. మానవుల కొరకు యేసుక్రీస్తులో దేవుడు రచించిన రక్షణ ప్రణాళిక ఈ గ్రంథం యొక్క ప్రధానాంశమై ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథము నిమిషానికి 50 గ్రంథాలు అమ్ముడుపోతున్నాయి మరియు ఉచితంగా కూడా పంచబడుతున్నాయి. ఒక గంటకు 2950 గ్రంథాలు అందించబడుతున్నాయి. ఒక రోజుకు 80,000 పైబడి ప్రజల చేతుల్లోనికి వెళుతున్నాయి. సంవత్సరానికి 100 మిలియన్లకు పైబడి అమ్ముడుపోతున్నాయి మరియు ఉచితంగా అందించబడుతున్నాయి. ప్రపంచంలో విస్తృతంగా అమ్ముడుపోతున్న మరియు పంచిపెట్టబడుతున్న గ్రంథం బైబిల్ మాత్రమే. బైబిల్ను ప్రమాణికంగా చేసుకుని అందులోని సత్యాలను గ్రహించి బైబిల్లో పేర్కొనబడ్డ కొన్ని సంఘటనలు, కార్యాలు, మాటలు ఇంకా కొన్నింటిని శాస్త్రజ్ఞులు, వైద్యులు ఇంకా కొంతమంది చదివినప్పుడు వాటి నుండి అనేకమైనటువంటి వాటిని శాస్త్రజ్ఞులు మొదలగువారు కనుగొన్నారు. వాటిలో కొన్ని ప్రాంతాల్లో అందక ఎంతో మంది ఈ పరిశుద్ధ గ్రంథం కొరకు ప్రాకులాడుచున్నారు. చైనా దేశంలోని ఒక ప్రాంతంలో బైబిల్ను మొట్టమొదటిసారిగా పొందుకున్నప్పుడు వారి యొక్క ఆనందమును ఈ వీడియోలో మీరు చూడగలరు.
బైబిల్ నాకు దొరికింది. ఈ గ్రంథం కొరకు చాలా సంవత్సరాలుగా వేచి ఉన్నాను. బైబిల్ లభించడం చాలా అదృష్టం. నా జీవితం మొత్తం దీన్ని చదువుతాను. థ్యాంక్ యూ జీసస్. అబ్బా ఎంత మంచి అవకాశం, మనకు బైబిల్ లభించింది. ఇట్టి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన మాతృభాషలో మనకు అందుబాటులో ఉంచినందుకు ఆయనకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. అంతేకాకుండా అనుదినం దానిని పఠించి క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందుకొని రక్షింపబడి ఆయన కృపలను నిత్యము అనుభవించాలని కోరుకుంటున్నాము. నిత్యజీవ దాత అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి బైబిల్ మాటలను ఒక కంఠహారంగా ధరించుకోవాలి. మానవాళిని ఎంతో ప్రభావితం చేసిన ఈ బైబిల్ గ్రంథాన్ని అనుసరించి నడుచుకొని మీ జీవితాలను ధన్యపరచుకోవాలని మా ప్రార్థన.